హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్ లో వర్షం ముంచెత్తింది. తార్నాక, సికింద్రాబాద్, జగద్గిరిగుట్టలో సైతం భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్ నగర్, యాబిడ్స్, యూసఫ్ కూడ, పంజగుట్ట, అమీర్పేటలో వర్షం కురిసింది. బేగంపేటలో భారీ వర్షం ముంచెత్తింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మియాపూర్ లోనూ భారీ వర్షమే కురిసింది. కొన్ని చోట్లయితే రహదారులపై నీరు నిలబడిపోయింది. దీంతో వాహనదారులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీ నగర్ తో పాటు పలు చోట్ల అర్ధరాత్రి క్లీనింగ్ పనులు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. తెలంగాణకు మరోసారి ముప్పు పొంచి ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి, యాదాద్రి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. కే సముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దైంది. ఎడతెరిపిలేని వర్షంతో ఆందోళనలో ఉన్నారు మొక్కజొన్న రైతులంతా. అటు శనిగపురం శివారు బగ్గుతండాలో పిడుగుపాటుకు 2 గొర్రెలు చనిపోయాయి. వరంగల్ శివారు ఆరేపల్లి దగ్గర తాటి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.